మన ప్రభుత్వాలు మనకు చరిత్ర రూపంలో అబద్దాన్ని మన మీద ఎంతలాగా రుద్దాయనే దానికి సజీవ సాక్ష్యం ఇది. కరుడుగట్టిన రాక్షస సైన్యం వేసుకుని వీరుడిని ధీరుడిని అని గొప్పలు చెప్పుకునే తైమూర్ ఒక మహిళ చేతిలో ఓడిపోయాడని చెప్పుకోవడానికి సిగ్గువేశామో, లేదా భారతీయ స్త్రీల పరాక్రమం తెలియకూడదనో చరిత్రకారులు తర్వాత తరం పాలకులు దాన్ని దాచిపెట్టారు. ఆ తరువాత బ్రిటిష్ వారు కూడా భారతీయ యోధుల వైభవాలు మరియు విజయాల గురించి సమాచారం అందుబాటులో ఉన్నా కూడా వాటిని నాశనం చేశారు. చిన్నప్పుడు మనం మన చరిత్ర పుస్తకాలు సమర్కండ్ నగరం నుండి, అంటే ప్రజెంట్ ఉన్న ఉజ్బెకిస్తాన్ నగరం నుండి పరిపాలించి పశ్చిమ ఆసియా, భారతదేశం మరియు మధ్య ఆసియాలను జయించిన అతి క్రూరుడు మరియు ముస్లిం విజేత తైమూర్ లాంగ్ గురించి మనం అందరం నేర్చుకున్నాము. అయితే ఇలాంటి దుర్మార్గుడి కబంధ హస్తాల నుండి హిందువులను భారతదేశాన్ని కాపాడి మళ్లీ తిరిగి చూడకుండా పులిమేరల దాకా తరిమి కొట్టిన భారతీయ వీరవనిత గురించి భావితరాలకు తెలియకుండా దాచిపెట్టారు. మగవారు మాత్రమే దేశం కోసం ప్రాణత్యాగాలు ఎందుకు చేయాలి? మనం కూడా మన దేశం కోసం, భర్తల కోసం, బిడ్డల కోసం పోరాడాలని 40,000 వీరవనితలు కలిగిన సైన్యానికి ప్రాతినిధ్యం వహించి అదే మహిళల చేత తైమూర్ని అతని సైన్యాన్ని చీల్చి చెండాడి దేశం నుండి పారిపోయేలా తరిమి తరిమి కొట్టింది భారతీయ వీరవనిత. ఆమె పేరే రాంప్యారీ గుర్జర్. అప్పుడు ఆమె వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. అలాంటి వీరవనిత గురించి ఏ రాష్ట్ర పాఠ్య పుస్తకాల్లో లిఖించబడలేదు. 20 ఏళ్ల రాంప్యారీ గుర్జర్ 40,000 మంది మహిళా యోధులతో కలిసి 1398లో మీరట్ లోను మరియు హరిద్వార్ లోను తైమూర్ పై విధ్వంసం సృష్టించి అతన్ని భారతదేశం నుండి పారిపోయేలా చేసింది. మీరట్, హరిద్వార్ మరియు పొరుగు ప్రాంతాలను తైమూర్ దోచుకోకుండా కాపాడింది. ఈ ప్రాంతంలోని హిందువులను ఊచకోత కోయకుండా కాపాడింది. అంతకు ముందు తైమూర్ లాంగ్ లక్షలాది మంది హిందువులను ఊచకోత కోశాడు, దేవాలయాలను నీలమట్టం చేశాడు, సింధు నది మీదుగా ఢిల్లీ వైపు వెళ్లే మార్గంలో దేవాలయాలు మరియు పౌరుల సంపదను దోచుకున్నాడు. ఒక రాంప్యారీ గుర్జర్ మాత్రమే కాదు, ఆమెతో పాటుగా ఇంకొంతమంది పురుష సైన్యం కూడా కలిసి తైమూర్ దురాగతులను ఎదిరించారు. అతని సైన్యంలోని ప్రధాన భాగాన్ని వధించిన దళంలో వివిధ వర్గాలు మరియు కొండ తెగలకు చెందిన వారు దాదాపు 80,000 మంది పురుషులు ఉన్నారు. అసలు ఎవరు ఈ రాంప్యారీ గుర్జర్? ఈమె కథేంటి? నిజంగానే తాను ఒక ముస్లిం రాజును జయించిందా అనే విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్లబోయే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అప్పుడు ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో రాంప్యారీ గుర్జర్ చౌహాన్ ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ లోని ఒక గుర్జర్ కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచే భారతీయ యోధుల పరాక్రమ కథలు వింటూ పెరగటం వలన చాలా ధైర్యంగా, నిర్భయంగా ఉండేది. మగవారి లాగానే దుస్తులు ధరించి వ్యాయామాలు చేసేది, మగవారితో కుస్తీ పట్లు పట్టేది, యుద్ధకళను కూడా స్వయంగా అభ్యసించింది. ఇలా ఉండగా ఎడారి దేశాల నుండి ఒక రాజు దండయాత్ర ప్రారంభించి వస్తున్నాడు. అతనే తైమూర్. అసలు ఎవరు ఈ తైమూర్? 1369లో తైమూర్ లాంగ్ సమర్కండ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజైన తర్వాత వాళ్ళు ఊరికే ఉండరు కదా, తమ పరాక్రమం చూపించుకోవటానికో లేదా సంపద కూడబెట్టుకోవటానికో యుద్ధాలు చేయటం మొదలు పెడతారు. తైమూర్ కూడా అలాగే తన దండయాత్రను మొదలు పెట్టాడు. పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ మరియు మెసపటోమియా ప్రాంతాల్లోని రాజ్యాలపై దండెత్తి వాటిని జయించి అక్కడున్న సంపద అంతా దోచుకున్నాడు. తాను ఎక్కడ దాడి చేసినా అక్కడ ఉన్న సంపదను దోచుకోవటం, ప్రజలను ఇస్లాంలోకి కన్వర్ట్ చేయటం లేదంటే చంపేయటం ఇది కామన్. ఆ 3 ప్రాంతాలను జయించిన తర్వాత నెక్స్ట్ తన భారతదేశంపై దండెత్తాడు. భారతదేశంలోకి ప్రవేశించిన దగ్గర నుండి మార్గ మధ్యంలో వివిధ పట్టణాలను దోచుకున్నాడు. హిందువులను బానిసలుగా బంధించాడు. ఎదిరించిన వారిని ఊచకోత కోశాడు. కనపడిన ప్రతి దేవాలయాన్ని కూలదోచాడు. ఫిరోజ్ షా తుగ్లక్ మరణానంతరం 1398 డిసెంబర్ నెలలో ఢిల్లీపై దాడి చేసి ఆక్రమించాడు. ఢిల్లీలో తైమూర్ చేసిన అనాగరిక పనులకు చారిత్రక రికార్డులు ఉన్నాయి. అతను ఢిల్లీ చేరుకున్న సమయానికి అతని వద్ద 100,000 మంది హిందూ బందీలు ఉన్నారు. అతను వారందరినీ ఉరితీసి వారి తలలతో ఒక స్తంభాన్ని సృష్టించాడు. ఇస్లాంలోకి మారిన వారిని మాత్రం విడిచిపెట్టాడు. అతని దళాలు కేవలం ముస్లింలను, ముస్లిం నివాసిత ప్రాంతాలను మాత్రమే తప్పించి హిందువులను బానిసలుగా మార్చాయి, కాదన్న వారిని ఊచకోత కోశాయి. దాదాపు 15,000 మంది తైమూర్ నగరంలోని ఇళ్ల మీద పడి మరి బంగారం, వెండి దోచుకోవటం, ఆ తర్వాత దోచుకున్న ఇళ్లను తగలబెట్టడం చేశారు. ప్రతి సైనికుడు 20 మంది కంటే ఎక్కువ మందిని తన బానిసలుగా తీసుకొచ్చాడు. ఇంకా ఇవి కాకుండా మానభంగాలు, దోపిడీలు కామన్. విన్సెంట్ ఏ స్మిత్ రచించిన ది ఆక్స్ఫర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద ఎర్లియస్ట్ టైమ్స్ టు ఎండ్ ఆఫ్ 1911 ఈ బుక్ లో తైమూర్ హిందూ ప్రజలను లక్ష్యంగా పెట్టుకుని ఎంత దారుణాలు చేశారో వివరించబడింది. హెన్రీ మియర్స్ ఇలియట్ మరియు జాన్ డౌసన్ రచించిన పుస్తకం ద హిస్టరీ ఆఫ్ ఇండియా బుక్ లో కూడా తైమూర్ సైన్యం చేసిన అరాచకాలు లిఖించబడ్డాయి. తైమూర్ ఢిల్లీ మీద దండయాత్ర చేస్తున్న సమయంలో ఇప్పుడున్న మీరట్, సహరాన్పూర్, హర్యానాలోని కొన్ని భాగాలు మరి హరిద్వారాలతో కూడిన ప్రాంతాన్ని కూడా దేవపాల్ అనే నాయకుడి చేత పరిపాలించబడేవి. రాబోయే ఆపదను ముందుగానే తెలుసుకున్న దేవపాల్ అత్యవసరంగా మహాపంచాయతీ నిర్వహించి ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తమయ్యేలా చేశాడు. వాళ్ళందరితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. వివిధ వర్గాల ప్రజలు, ప్రధానంగా జాట్లు, గుర్జర్లు, అహిర్లు, వాల్మీకులు, రాజ్పుత్లు, బ్రాహ్మణులు, గిరిజనులు మరియు ఇతర వర్గాల వారు అందరూ కూడా తమ ఉనికిని రక్షించుకోవటం కోసం సైన్యంలో చేరారు. స్త్రీలు కాకుండా దాదాపు 80,000 మంది పురుషులు ఈ సైన్యంలో చేరారు. తైమూర్ ప్రణాళికలు మరియు భవిష్యత్తులో తైమూర్ చేయబోయే దాడుల గురించి తెలుసుకోవడానికి 500 మందితో కూడిన గూఢచారి దళాన్ని ఏర్పాటు చేసి అతనిపై నిఘా పెట్టాడు. పురుషులు మరియు మహిళలు అందరికీ ఆయుధాలతో శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారు. దాడులకు గురయ్యే కొన్ని గ్రామాలను ముందుగానే గుర్తించి ఖాళీ చేయించాడు. వృద్ధులు, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. ఇతని సైన్యానికి మహా
మహాబలి జోగ్రాజ్ సింగ్ గుర్జర్ ను సుప్రీం జనరల్ గా ఎన్నుకున్నారు. మిగతా ఒక్కొక్క తెగకి ఒక్కొక్క జనరల్ ను ఎన్నుకున్నారు. గుర్జర్ తెగలకు మామ్చంద్ గుర్జర్, జాట్ తెగలకు హర్బీర్ సింగ్ గులియా, వాల్మీకి తెగలకు దులా, అహిర్ తెగకు దుర్జన్ పాల్, రాజ్పుత్ తెగకు తుహీరామ్ రాజ్పుత్, ఇంకా ఇతర తెగలకు ఉమ్రా త్యాగి, హులా నాయి వంటి వారిని నాయకులుగా ఎంచుకున్నారు. అయితే వయసులో చిన్నదైనా సరే తన యొక్క ధైర్య సాహసాలకు, ఆమెకున్న నాయకత్వ లక్షణాలకు మెచ్చి రాంప్యారీ గుర్జర్ ను మహిళా విభాగానికి కమాండర్ గా నియమించారు. ఆమె వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. రాంప్యారీ మరింత మంది మహిళలను చేరమని అభ్యర్థించడం ద్వారా తన మహిళా సైన్యం దాదాపుగా 40,000 వరకు చేరుకుంది. ఎక్కువగా వయసులో ఉన్న యువతులు చేరారు. ఈ మహిళలు ఎప్పుడు యుద్ధంలో పాల్గొనలేదు. కానీ మాతృభూమిని కాపాడేందుకు, దేవాలయాలను కాపాడుకునేందుకు, హిందువులను బలిదానాల నుంచి కాపాడేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. వీరందరికీ ఆయుధాలను ఎలా వాడాలో శిక్షణ ఇచ్చింది. ఇంతలో గూఢచారులు తైమూర్ మీరట్ వైపు ముందుకు సాగుతున్నట్లు వార్తలు తీసుకొచ్చారు. దీని అర్థం అతను సహరాన్పూర్, హరిద్వార్ మరియు గర్వాల్ వైపు వెళ్లవచ్చని నిర్ధారణ అయింది. 80,000 మంది పురుషులు మరియు 40,000 మంది మహిళా యోధులు తమ సుప్రీం జనరల్ మహాబలి జోగ్రాజ్ సింగ్ గుర్జర్ ఆదేశం కోసం సిద్ధంగా ఉన్నారు. రాంప్యారీ గుర్జర్, ఇతర మహిళా యోధులు తమ చివరి శ్వాస వరకు మాతృభూమి కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తామని పురుషులతో పాటు కలిసి ప్రమాణం చేశారు. తైమూర్ మరియు అతని సైన్యాన్ని దేశం నుండి తరిమికొట్టే వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. తైమూర్ సైన్యంతో పోల్చుకుంటే వాళ్ళ సైన్యం చిన్నది మరియు అంతగా యుద్ధాలు చేసిన అనుభవం లేదు. అందువలన వారు గెరిల్లా యుద్ధ పద్ధతులను అనుసరించి తైమూర్ మరియు అతని సైన్యంపై దాడి చేయాలని నిర్ణయించారు. గెరిల్లా యుద్ధంలో ఆయుధాలను ఉపయోగించి ఆకస్మిక దాడులు, హిట్ అండ్ రన్ వ్యూహాలు, విధ్వంసం, కనిపించకుండా దాడి చేయడం లాంటివి ఉంటాయి. సో వాటన్నింటినీ మహిళా విభాగానికి అప్పగించారు. బహిరంగ యుద్ధాల్లో మగవారు తలబడాలని నిర్ణయించుకున్నారు. తైమూర్ దాడి చేసే సమయంలో ఎలా ప్రవర్తించాలో రాంప్యారీ గుర్జర్ తన దళాలకు సూచించింది. పురుషులతో పాటుగా కొంతమంది మహిళలతో కలిసి తాను కూడా బహిరంగంగా తలబడాలని నిర్ణయించుకుంది. మిగిలిన వారిలో కొంతమందిని మొత్తం యూనిట్ కోసం ఆహారాన్ని సిద్ధం చేయడానికి, అలాగే పురుషులు మరియు మహిళా యోధులకు యుద్ధ సామాగ్రిని పంపిణీ చేయడానికి నియమించింది. ఇంకొంతమందిని శత్రు దేశాల ఆహార సామాగ్రిపై దాడి చేసి దోసుకోవడానికి నియమించింది. దాని వలన వారికి ఆహారం కొరత ఏర్పడుతుంది, వారి ఆకలి వారిని బలహీనపరుస్తుంది, మరియు హిందూ సైన్యం శత్రు సైన్యంలో విధ్వంసం సృష్టించగలదు. ఇలా ఎక్కడికక్కడ యుద్ధ వ్యూహాలు రచించి మొత్తం మహిళా సైన్యానికి నాయకత్వం వహించింది. తైమూర్ తన దండయాత్ర కొనసాగిస్తూ మీరట్ మీద దాడి చేశాడు. అయితే ముందుగానే మీరట్ లోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఖాళీ చేసి విలువైన వస్తువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఢిల్లీ నుండి మీరట్ కు వెళ్లే గ్రామాలు, ముఖ్యంగా తైమూర్ సైన్యం వెళ్లే మార్గం పూర్తిగా ఖాళీ చేశారు. అందువలన తైమూర్ మరియు అతని సైన్యం మునుపటిలాగా ఏమీ దోచుకోలేకపోయారు. మరోవైపు హిందూ యోధులు పగటిపూట తైమూర్ దళాలపై దాడి చేశారు. రాత్రి అవగానే రాంప్యారీ గుర్జర్ మరియు మహిళా యోధులతో కలిసి శత్రు శిబిరాల్లో ఆకస్మిక గెరిల్లా దాడులు చేసింది. తైమూర్ దళాలను చంపి వారి ఆహార సామాగ్రిని, యుద్ధ సామాగ్రిని దోచుకుంది. ఆకస్మిక దాడి వలన శత్రు సైన్యంలో చాలా మంది చనిపోయారు. మరుసటి రాత్రి అప్రమత్తంగా ఉండి ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నారు. కాకపోతే పగటిపూట యుద్ధం చేసి రాత్రిపూట కూడా విశ్రాంతి తీసుకోకుండా యుద్ధం చేయడం కష్టం. ఇది గమనించిన గుర్జర్ తన మహిళా సైన్యంలో ఉన్న కొత్త విభాగాన్ని మొదటి రోజు పూర్తిగా యుద్ధానికి దూరంగా ఉంచి మరుసటి రోజు దాడి చేయించింది. అలసిపోయి ఉన్న తైమూర్ సైనికులు కొత్తగా ఒరకలెత్తి వస్తున్న మహిళా యోధుల సైన్యం మీద పూర్తి స్థాయిలో పోరాడలేకపోయారు. ఇలా 2 రోజుల పాటు యుద్ధం ఆగకుండా కొనసాగింది. హిందూ సైన్యం శత్రువులకు రాత్రిపూట కూడా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. 2 వైపుల నుండి ప్రాణ నష్టం జరిగింది, కానీ అది శత్రు వైపు ఎక్కువగా ఉంది. ఈ మహిళా సైన్యం చేసే ఆకస్మిక దాడులు తట్టుకోలేక తైమూర్ మరియు అతని బలగాలు హరిద్వార్ వైపుగా సాగాయి. విలువిద్యలో నిష్ణాతులైన కొండగిరిజన మహిళలు రాంప్యారీ గుర్జర్ సైన్యంలో ఉన్నారు. మీరట్ లో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అనుసరించారు. హరిద్వార్ లో తైమూర్ 3 సార్లు ఓడిపోయాడు. చివరి యుద్ధంలో 22 ఏళ్ల హర్బీర్ సింగ్ గులియా జాట్ తైమూర్ ఛాతీపై ఈటతో కొట్టడంతో గాయపడ్డాడు. గాయపడిన తైమూర్ తన మిగిలి ఉన్న సైనికులతో కలిసి యుద్ధభూమి నుండి పారిపోయాడు. వాస్తవానికి తైమూర్ ఇండియా నుంచి కావాలని వెళ్లిపోలేదు, భయంతో పారిపోయాడు. మీరట్ మరియు హరిద్వార్ లలో జరిగిన అనేక యుద్ధాలలో రాంప్యారీ గుర్జర్ చేసిన దాడిలో అతను ఘోరంగా ఓడిపోయాడు. ఆ తరువాత గాయాలతో పారిపోయాడు. తైమూర్ 1405లో కజకిస్తాన్ లోని వట్రార్ లో చైనాలోని పెకింగ్ కు వెళ్లే మార్గంలో గాయం కారణంగా అనారోగ్యంతో మరణించాడు. ఇక్కడి నుంచి వెళ్లిన 7 సంవత్సరాల తర్వాత మరణించాడు. తైమూర్ దాదాపు 150,000 మంది సైన్యంతో భారతదేశానికి వచ్చాడు, కానీ తిరిగి వెళ్లేటప్పుడు 1000 మంది సైనికులతో మాత్రమే తిరిగి వెళ్లాడు. మిగిలిన వారిని హిందూ సైన్యం చంపేసింది. దాదాపు 40,000 మంది హిందూ యోధులు, పురుషులు మరియు మహిళలు వీరమరణం పొందారు, కానీ వారు ఈ ప్రాంతాన్ని దోచుకోకుండా కాపాడారు. భారతీయులను ఓచుకోత నుండి కాపాడారు. రాంప్యారీ గుర్జర్ మరియు మహాపంచాయత్ యోధులకు వందనం చేయాల్సిందే. ఆ తరువాత భారతీయ యోధుల వైభవాలు మరియు విజయాల గురించి అందుబాటులో ఉన్నా కూడా చారిత్రక రికార్డులను బ్రిటిష్ వారు నాశనం చేశారు. గుర్జర్లు బ్రిటిష్ వారిపై చాలా క్రూరంగా ప్రవర్తించారు. పెద్ద సంఖ్యలో బ్రిటిషర్లను వధించారు. దానికి ప్రతిగా బ్రిటిష్ వారు గుర్జర్లను నేరస్తుల తెగ రికార్డులో ప్రకటించారు మరియు వారికి సంబంధించిన వైభవాలు చారిత్రక రికార్డులను తుడిచిపెట్టేశారు. కానీ ఒక తరం నుండి మరొక తరానికి మౌఖికంగా అందించబడిన చారిత్రక జానపదాలు మరియు జానపద కథలు యోధులను ఎప్పుడూ మర్చిపోవు. రాంప్యారీ గుర్జర్ మరియు తైమూర్ కు వ్యతిరేకంగా పోరాడిన యోధులందరినీ కీర్తిస్తూ యూపీ, హరిద్వార్ మరియు గర్వాల్ ప్రాంతంలో జానపద కథల రూపంలో ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. రాజస్థాన్
రాష్ట్రంలోని బిల్వారాలో జరిగిన ఒక కార్యక్రమంలో గుర్జర్ కమ్యూనిటీ యొక్క శౌర్యం మరియు దేశభక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ర్యాంపారి గుర్జర్ గురించి ప్రస్తావించారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు కూడా April 11, 2020 అఖిల భారతీయ వీర్ గుర్జర్ మహాసభ సమావేశంలో ప్రసంగిస్తూ ర్యాంపారి గుర్జర్ గురించి మాట్లాడారు. అయితే చరిత్ర ఎప్పుడు కూడా రెండు విధాలుగా ఇది వాస్తవమా కాదా అని నిరూపించబడుతుంది. ఒకటి చరిత్రకారులు చూపించే ఆధారాలు, లేదా ఇంతకు ముందు చెప్పినట్టు వారసత్వ జానపదాల నుంచి. ఈ చరిత్రకారులు మరియు సెక్యులరిస్టులు రామాయణం మహాభారతాన్ని ఎలాగైతే ఒప్పుకోరో ఈ ర్యాంపారి గుర్జర్ కథ కూడా ఒప్పుకోవటం లేదు. ర్యాంపారి గుర్జర్ ఒక హిందూయేతర విజేతను ఓడించిన కథ, విభిన్న రాజకీయ ఉద్దేశాలతో సృష్టించబడిన కల్పిత చరిత్రకు ఉదాహరణ అని వాళ్ళ వాదన. ముస్లిం విజేత ఒక మహిళా యోధురాలు చేతిలో ఓడిపోయి సిగ్గుతో వెనుతిరిగాడని ఒక పుస్తకంలో పేర్కొన్నట్లుగా ఎక్కడా ఆధారాలు లేవు కాబట్టి బట్టి కల్పిత కథ అని కొట్టిపారేస్తున్నారు. 2011లో మనోహి సిన్హా రావల్ రచించిన శాఫ్రాన్ స్వాట్ బుక్ లో ర్యాంపారి గుర్జర్ ప్రస్తావన ఉంది. దాని కారణంగానే ఈ కల్పిత కథను చెబుతున్నారని ఈ సెక్యులరిస్టుల వాదన. పుస్తకంలో ఉన్నది కల్పితమే అయితే వందల సంవత్సరాల నుంచి వారసత్వంగా వస్తున్న జానపదాలు కూడా కల్పితమేనా? వీళ్ళ దృష్టిలో దేశం కోసం, ఈ జాతి మనుగుడు కోసం పోరాడిన వీరులు అందరూ కల్పితమే. రామాయణ మహాభారతాలు కూడా కల్పితమే. కేవలం పాఠ్యాంశాల రూపంలో వీళ్ళు మన మీద రుద్దిన అసత్యాలే వాస్తవాలు. గాయస్, దీని మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. పాఠ్య పుస్తకాలు చెప్పని చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.